హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు సొరకాయతోటి ఎటువంటి మసాలాలు యూజ్ చేయకుండా సింపుల్గా కమ్మటి కూర చేసి చూపిస్తానండి. సొరకాయలో పచ్చిమిర్చి కారము పాలు పోసి కూర చేసుకున్నారంటే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. మెయిన్గా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. రైస్లోకైనా చపాతీలోకైనా బెస్ట్ కాంబినేషన్ కర్రీ అండి ఇది. ఈ వీడియో చూసాక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత రుచిగా ఉంటుంది. ఈ సొరకాయ పాలు పచ్చిమిర్చి కారం కర్రీ కోసం ముందుగా ఒక సొరకాయని తీసుకొని పైన తొక్కంతా పీల్ చేసుకొనేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కర్రీ అనేది చాలా గుజ్జుగా వస్తుంది. సో దీనికి సరిపడా 2 పెద్ద సైజు ఉల్లిపాయలని, పచ్చిమిర్చిలు ఒక 5-6 పచ్చిమిర్చిలు తీసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్నామంటే కర్రీ అనేది ఈజీగా చేసేసుకోవచ్చు. కాబట్టి పాలు కూడా కాచి చల్లారి పెట్టుకునేసేయండి. కర్రీకి ముందే మనం అన్నీ రెడీగా పెట్టుకోవాలి. సో ముందుగా ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకోండి. శనగపప్పు కొద్దిగా ఎక్కువగా వేసుకోండి. కర్రీ చాలా రుచిగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని, కరివేపాకును కూడా వేసుకొని కొద్దిసేపు వేగనిద్దాం. ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపును కూడా వేసుకొని వేయించుకోండి. ఉల్లిపాయలు లైట్గా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. మరీ ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదు, లైట్ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని ఇందులోకి వేసేసుకుందాం. చూడండి ఎంత సన్నగా కట్ చేసుకుంటే మనకు కర్రీ అనేది అంత ఫాస్ట్గా రెడీ అవుతుంది, చాలా గుజ్జుగా కూడా వస్తుంది. పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోకండి, ఈ విధంగా సన్నగా తరుక్కోండి. ఇప్పుడు కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకోండి. ఈ ఆయిలు, పసుపు, ఆనియన్స్ మొత్తము సొరకాయకి బాగా పట్టేలాగా కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, అడుగంటుకోకుండా. యాక్చువల్గా ఇప్పుడు సొరకాయలో వాటర్ ఊరుతుంది కదా, ఈ సొరకాయలో వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు మనం వేయించుకోవాలండి. అప్పుడే మనకు చాలా టేస్టీగా వస్తుంది కర్రీ అనేది. ఇది మెయిన్ టిప్ అండి, మనం చేసుకోవాల్సిన టిప్పు. ఇప్పుడు కొద్దిసేపు మూతను పెట్టేసి సొరకాయ బాయిల్ అయ్యే లోపల మనకి కర్రీకి కావాల్సిన పచ్చిమిర్చి కారాన్ని రెడీ చేసుకుందాం. మిక్సీ జార్లోకైనా తీసుకొని మనం గ్రైండ్ చేసుకోవచ్చు, కావాలంటే మనం రోట్లో వేసుకొనన్నా మనం కచ్చపచ్చగా దంచుకోవచ్చు అండి. సో కొద్దిగా స్పైసీకి తగ్గట్టుగా 5-6 పచ్చిమిర్చీలు, 1-4 వెల్లుల్లి దెబ్బలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా 1 స్పూన్ జీలకర్ర, అంతే అండి. ఇంకేమీ వేయక్కర్లేదు. ఈ 4 ఇంగ్రీడియంట్స్ వేసుకోండి. ఈ విధంగా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని సైడ్కి పెట్టుకోండి. మెయిన్ పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు అండి, ఈ 2 పట్టే సరిపోతుంది. ఈ 2 దంచుకొని సపరేట్గా సైడ్కి పెట్టేసుకుందాం. ఇప్పుడు సొరకాయని చూద్దాం రండి. సొరకాయలో వాటర్ అంతా ఊరుతోంది కదా, ఇంకొద్దిసేపు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి కారాన్ని ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఈ పచ్చికారం పోయే వరకు కొద్దిసేపు వేయించుకుందాం. ఈ టైంలోనే వేసేసుకున్నామంటే పచ్చిమిర్చి తెల్లగడ్డలు అనేది మనకి చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. అసలు వేస్తూనే ఆ వచ్చే మంచి సువాసన అస్సలు చాలా బాగుంటుందండి. సో ఈ విధంగా పచ్చిమిర్చి, వెల్లుల్లిగడ్డలు కొద్ది ఎక్కువగా వేసుకున్నారంటే మనకి కర్రీ అనేది చాలా కమ్మగా వస్తుందండి. ఈ కర్రీకి అస్సలు కొద్ది కూడా వాటరే వేసేయలేదు, మిర్చి పౌడర్ అస్సలే వేసేయలేదు. ఈ పచ్చిమిర్చి కారంతోనే మనం కర్రీ మొత్తం చేసుకుంటాము. కాదంటే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ముందు చెప్పాను కదా, 1 గ్లాస్ పాలు అయితే వేసుకోవాల్సి వస్తుంది. సో ఈ పచ్చిమిర్చి కారం కూడా వేగిన తర్వాత ఇందులోకి 1-2 చిన్న సైజు టమాటాలను కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. మ్యాక్సిమం ఇలా వేపే దాంట్లోనే సొరకాయ అనేది ఉడికిపోతుందండి. సో మూతను పెట్టి తీసుకుంటూ ఉన్నామంటే ఆవిరికి ఉడికిపోతుంది. చూడండి సొరకాయలో ఉండే వాటర్ అంతా ఇంకుతోంది కదా, ఉండే వాటర్ కూడా ఇంకిపోవాలి. మొత్తం వాటర్ ఇంకిపోయిందంటే మనకి కర్రీ అనేది చాలా కమ్మగా వస్తుందండి. ఆ వాటర్ ఉన్నప్పుడే దించుకున్నామంటే, పాలు పోసేసినామంటే అంత టేస్టీ వచ్చేలేదు. కాబట్టి సొరకాయల వాటర్ ఫుల్గా డ్రై అయిపోవాలి. చూడండి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడప్పుడు మూతను పెట్టి తీసుకుంటూ ఉన్నారంటే సరిపోతుంది, కర్రీ ఈజీగా తయారైపోతుంది. 1-5 మినిట్స్ పడుతుందండి. నెమ్మదిగా చేసుకున్నారంటే తినడానికి చాలా కమ్మగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఫుల్ వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత ముందుగా కాచి చల్లారి పెట్టుకున్నాం కదా పాలు, ఆ పాలను ఇందులో వేసుకొని ఇంకొద్దిసేపు మూతను పెట్టేసుకున్నారంటే సరిపోతుందండి కర్రీ అనేది. మరీ ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ బాయిల్ అయిపోయింది వేయించినప్పుడే. కాబట్టి జస్ట్ 1 గ్లాస్ పాలు వేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. జస్ట్ 100 గ్రామ్ మిల్క్ ఉంటే సరిపోతుంది. జస్ట్ ఆ మసాలాలో
కొద్దిగా వాటర్ వేసి తిప్పి పోసాను అంతే. మసాలా వేయడానికి తిప్పి పోసాను, వాటర్ ఏమీ వేయలేదు. అంతే అండి, కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే. ఈ పాలంతా ఇంకిపోయే వరకు కొద్దిసేపు మూత పెట్టి తీసేసినామంటే సరిపోతుంది. పాలు వేస్తేనే తీసేయకండి కర్రీని. ఆ పాలు అనేది సొరకాయకి పడిందంటే మనకి చాలా కమ్మగా వస్తుంది కర్రీ అనేది. పాలు ఇంకనివ్వండి, కొద్ది ఇంకిందంటే సొరకాయలో. సొరకాయకి పాలు అనేది బాగా ఫ్లేవర్ వస్తుంది. చూడండి, ఈ విధంగా పాలు మొత్తం ఇంగిపోయిందంటే చాలా బాగా వస్తుందండి కర్రీ. మీకు ఇంకొంచెం గ్రేవీ కావాలండి, కొంచెం పాలు ఎక్కువ వేసుకోండి సరిపోతుంది. అంతే అండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, మనం అస్సలు మిర్చి పౌడర్ వేయలేదు, వాటర్ వేయలేదు, ఏమి వేయలేదు. చాలా ఈజీగా రెడీ అయింది కర్రీ అనేది. వేడి వేడి అన్నంలోకైనా, చపాతి, ఈవెన్ దోశలకైనా చాలా బాగుంటుందండి. అసలు మంచి కాంబినేషన్. సొరకాయ అనేది చాలా హెల్దీ అయిన వెజిటేబుల్ కాబట్టి మీరు కూడా ఈ విధంగా ఒకసారి పాలు వేసి ట్రై చేయండి. చాలా కమ్మగా ఉంటుంది, ఎస్పెషలీ చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారండి. సో అంతే అండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది, ఇంకా సర్వ్ చేసుకోవడమే. మ్యాక్సిమం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే, సొరకాయలో వండే వాటర్ అంతా ఇంకిపోవాలి. ఒక గ్లాస్ పాలు కాచి చల్లార్చిన పాలని వేసుకోవాలండి. పచ్చిమిర్చి కారం స్పైసీకి తగ్గట్టుగా 5-6 పచ్చిమిర్చి, తెల్లగడ్డల్ని దంచి వేసుకోవాలి. అంతే అండి, ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకున్నామంటే కర్రీ అనేది గుజ్జుగా చాలా కమ్మగా వస్తుందండి. మీరు కంపల్సరీ ఒకసారైనా ట్రై చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.